రెండవ చిన్నారిని ఆహ్వానిద్దాం మీ చప్పట్లతోటి. తను ఎంపిక చేసుకున్న పద్యం దుర్వారోద్యమ బాహు విక్రమ అన్న పంక్తితో ప్రారంభించేటటువంటి పద్యం, నర్తనశాల సినిమా నుంచి తిక్కనామాచుల వారి రచన, సంగీతం సుశర్ల దక్షిణామూర్తి గారు వారు స్వరపరిచినటువంటి చిత్రంలోని పద్యం ఇది. అందరూ కూడా ఎందుకో కాస్త ఆ వీరత్వం ఉన్న పద్యాలను ఎంపిక చేసుకున్నారు మీరు. మొత్తానికి మొదలు పెట్టడం అలా కొట్టేస్తాం ఒకేసారి, అది ఏదో అంటారు కదా, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి ముందు అని. అలాగే చిరంజీవ. చీనీ చూడా అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు, పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలోని బ్రతుకు భస్మం చేసుకోకు, పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో, కామాంతకారంలో కళ్ళు తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ఇప్పటికైనా ప్రాణాల మీద ఆశ ఉంటే నీ దుర్మోహాన్ని విడిచిపెట్టు, లేదా దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్ గీర్వాణాకృతులేవురిప్టు నిను దోలీలన్ వెసంగెట్టి గంధర్వుల్ మానము ప్రాణమున్ గొనుట తద్యం శృతి సుభగంగా ఉంది తల్లి. భావ ప్రకటన అంటావా, ఎక్కడికి లిమిట్? పాడిన వాళ్ళు మహాగాయని మండలి, మీరు చిన్నపిల్లలు, ఇంకా 15 ఏళ్ళు దగ్గర దగ్గరగా వస్తున్న వాళ్ళు, మీ దగ్గర నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడం అది న్యాయం కూడా కాదు, చాలా కిరాతకత్వం. నీవు పద్యం పాడిన పద్ధతిలో నాకే ఇబ్బంది లేదు, కానీ డైలాగ్ చెప్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో మోడరన్ పద్ధతుల్లో కొంతమంది ప్రోసు చదవడం కూడా అలవాటైపోయింది. ఎక్కువగా న్యూస్ కాస్టర్స్ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడారు అని ఉందనుకో, బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు అని అర్థం పర్థం లేదు. ఒక ఒక మాటని అలా ఎందుకు ఉదాత్తానుదాత్తాలు? వేదంలో ఒక మంత్రాన్ని ఎక్కడ పై స్థాయికి వెళ్ళాలి, ఎక్కడ మధ్యలో ఉండాలి, ఎక్కడ కిందికి రావాలి అని సూత్రం ఉందో, మాటల్లో కూడా అలాగే ఉంది. నువ్వు పతివ్రతల పొందుగోరి అన్నావు, పతివ్రత ఒకటి, పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలోని బ్రతుకు భస్మం చేసుకోకు, పరకాంతల పొందు కదా, పరకాంతల పొందు ప్రాణాంతకమని అని రాశా, పరకాంతల పొందు ప్రాణాంతకమని అక్కడ కూడా అలాగే చెప్పుంటుంది ఆ పాత్ర. ఇది ఒకరు ఆరంభించారు ఎవరో, ఇప్పుడు అందరూ అలా ప్రారంభిస్తున్నారు, నెక్స్ట్ టైం నువ్వు అలా చెప్పకు తల్లి, సరేనా? మంచి పద్యంతో ద్వితీయ విఘ్నం లేకుండా చేసిన నీకు మరొక్క పర్యాయం అభినందనలు మా అందరితో దా.